Hi friends, ఇప్పుడు మనం చూడబోయేది చాలా పెద్ద బిజినెస్ ప్రాఫిట్ కూడా అలానే ఉంటుంది. ఇది ఏంటి అంటే సింటాక్స్ ట్యాంక్ పెడతారు కదా, ఇప్పుడు మనం ఇల్లు కడుతున్నాం కదా, ఇల్లు కట్టిన తర్వాత వాటర్ ట్యాంక్ పెడతాం కదా పైన, ఇప్పుడు సింటాక్స్ కావచ్చు, అది నంది కావచ్చు, ఏ బ్రాండ్ అయినా ఎక్కువ సింటాక్స్ అంటాం కాబట్టి సింటాక్స్ ట్యాంక్స్ ఉంటాయి కదా, ఈ 1000 లీటర్స్, 1500, 2000 లీటర్స్ ఇలా. సో ఇటువంటి ట్యాంకులు మనకి తయారయ్యేది ఇటువైపు కన్నా ఎక్కువ నార్త్ ఇండియా నుంచే వస్తాయి అన్నమాట, అటువైపే తయారవుతాయి ఎక్కువ. సో ఇటువంటిది కానీ మనం పెడితే మంచి బిజినెస్ ఉంటుంది. మీ చుట్టుపక్కల అసలు ఏపీ తెలంగాణ వరకు మనం సప్లై ఇచ్చుకుంటేనే సరిపోతుంది అన్నమాట. సప్లై ఇవ్వలేనంత బిజినెస్ ఉంది దీనికి, ఎందుకంటే పోటీ తక్కువ. ఈ దీంట్లో మనకి ప్రాఫిట్ చూసుకుంటే చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది ప్రాఫిట్, ఎందుకంటే మీరు ఒక బ్రాండ్ ఏర్పాటు చేశారనుకోండి, ఇప్పుడు నంది, ఆశీర్వాద్, ఇప్పుడు ఈ సింటాక్స్, రకరకాల పేర్లతో అంటే రకరకాల కంపెనీలు ఉన్నాయి కదా, అలా మీరు ఏదో ఒక కంపెనీ మీ ఓన్ బ్రాండ్ మీద మీరు ఇది తయారు చేశారంటే మీరు ఆటోమేటిక్ డీలర్షిప్ ఇస్తారు కదా, సో అవన్నీ అమౌంట్ అంతా మీ చేతికి రొటేషన్కి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మీరు ఎంత ఇన్వెస్ట్ చేసినా కూడా త్వరగా మీరు దీన్ని డీలర్షిప్ ద్వారా మీరు వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఒక అంటే మార్జిన్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట. మీరు మార్కెట్లో మీరు తీసుకొని వెళ్ళాల్సిన పని లేదు, డీలర్స్ చూసుకుంటారు ఒకటి. రెండోది దీంట్లో మీకు ప్రాఫిట్ చూసుకుంటే ఈజీగా 20 to 30% దాకా ఉంటుంది మీరు సొంతంగా తయారు చేసినప్పుడు. నెక్స్ట్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి వీడియో, ఇది వచ్చి ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఇటువంటి ఫ్యాక్టరీ పెట్టాలంటే చాలా పెద్ద మొత్తంలో అవుతుందన్నమాట. దీనికన్నా సింపుల్గా తక్కువ మొత్తంలో, అంటే దీంతో పోల్చితే ఇంత పెద్ద ఫ్యాక్టరీ పెట్టాలంటే మీకు ఖర్చు కోట్లలో ఉంటుంది, ఓకేనా. సో కాబట్టి ఇంత పెద్దది అవసరం లేదు. మిషనరీస్ అంటే మీకు ఈ మోల్డింగ్ మిషన్, ఈ వాటర్ ట్యాంక్ మోల్డింగ్ మిషన్, బ్లో మోల్డింగ్ మిషన్ వచ్చి మీకు ఒక 35 లక్షల్లో దొరుకుతుందన్నమాట. సో మీరు అంటే ఇప్పుడు మళ్ళీ వర్కింగ్ క్యాపిటల్ ఇవన్నీ కలుపుకుంటే మీకు ఈజీగా 60 నుంచి 70 లక్షలు అవుతాయి. వెంటనే ఇంత పెద్ద బిజినెస్ అనుకోవద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు ఉన్నారనుకోండి, మీరు ముగ్గురు పార్ట్నర్షిప్లో 10 లక్షలు పెట్టుకున్నారనుకోండి, 30 లక్షలు, మిగతా 40 లక్షలు బ్యాంక్ లోన్ పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఉంటే అటువంటిప్పుడు బిజినెస్ పెట్టుకునేటప్పుడు బ్యాంక్స్ అనేది లోన్ ఇస్తాయి. అసలు ఏమీ లేకుండా మొత్తం లోనే అంటే ఇవ్వరన్నమాట, ఓకేనా. సో మీరు 30 నుంచి 40 లక్షలు పెట్టుకున్నారంటే మిగతా అమౌంట్ అనేది బ్యాంక్ నుంచి వస్తాయన్నమాట. మీరు ఇటువంటి మిషన్ పెట్టేటప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఆ మిషనరీ మీకు సప్లై చేసేవాళ్ళు చెప్తారు. సో అది పెద్ద విషయం ఏమి కాదు. పార్ట్నర్షిప్లో చేసినప్పుడు ఇంత పెద్దది కూడా చేయొచ్చు. పార్ట్నర్షిప్లో వచ్చే అమౌంట్ ఎన్ని ట్యాంకులు సేల్ అవుతాయి అనేది మొత్తం లెక్కలు మీ దగ్గర ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు షేర్ తీసుకోవచ్చు. సో నేను ఒకటే చెప్తున్నాను, ఒక్కొక్కరు విడివిడిగా చేస్తే ప్రయోజనం తక్కువ, అందరు కలిసి చేసినప్పుడు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. అటువంటి ఒక బిజినెస్ ప్రాజెక్ట్ చేతిలో ఉందన్నప్పుడు పార్ట్నర్షిప్లో బిజినెస్ చేయొచ్చు, ఓకేనా. కాకపోతే మీ అభిప్రాయాలు అనేది కరెక్ట్గా కలవాలి, అటువంటి పార్ట్నర్ని మీరు ఎంచుకోవాలి ఒకటి. రెండోది, ఈ 35 లక్షలు కాకుండా ఇంకొకటి కూడా ఉంది, ఒక 13.5 లక్షల్లో ఇలా మోల్డ్ చేసేది. సో అటువంటిది కూడా ఉన్నాయన్నమాట. అప్పుడు ఇంకా కాస్ట్ అనే మనకి మొత్తం ఇది తయారు చేయడానికి ఖర్చులు, అంటే ఇటువంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టడానికి కావాల్సిన ఖర్చు అనేది తగ్గుద్దా. సో ఇంకొకటి, మీరు అంటే ఒక రోజుకి ఎన్ని ట్యాంకులు తయారు చేయగలదు దాన్ని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుందన్నమాట, ఏది ఆ మిషన్ రేట్ అనేది. సో ఇంత పెద్దదంటే మాత్రం కోట్లలోనే ఉంది ఖర్చు, కాకపోతే ఇంత పెద్దది మీరు పెట్టాల్సిన అవసరం లేదు, నేను చెప్పాను కదా ఈ విధంగా. సో ఈ మోల్డింగ్ మిషన్ సప్లై చేసే వాళ్ళ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, మీరు వాళ్ళని సంప్రదించి డీటెయిల్స్ కనుక్కోవచ్చు.